టీవీ ఇక్కడ చూడొచ్చు మనం. అప్పుడే అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాము. ఏదో చూడండి ఇక్కడ అంతా సీనరీ, మనం అంతా చూడొచ్చు మనము. ఇక్కడ ఎంత అందంగా ఎంత మంచిగా కలకలలు ఆడుతుంది. పంపించుకున్న స్టేటస్ లో పెడతా చూడు. శివభారతి నుంచి మీ యొక్క కార్యక్రమాన్ని వచ్చాము. వెరీ గుడ్. ఎంత పచ్చదనంగా ఉందో. ఆ ఉన్నది నడు. దీని చెక్క చాలా కాస్ట్లీ. కోసుకో మన ఇంకో ఇడా మా వసంత్. మా వసంత్ ఇది రెడ్ వాడు. అవునా చూడండి, వానపాములు బురద పాములు అన్నీ ఉన్నాయి. బురద పాములు ఉన్నాయి. దల్దల్ అండి. ఇక్కడ మనం కఠోరమైన బుద్ధ దాటి చుట్టూ పాటికి వెళ్ళాము. అరే మాకు మస్తు టైం పాస్ అవుతుంది, ఏం అయితలేదు కావచ్చు, మాకు అవుతుందా. చూడండి చూడండి మేడం, కొండ దగ్గరికి వచ్చేసాం. హిమాలయ పర్వతాలు. అరే హిమాలయ పర్వతాలు కాదు, పట్టుకొని పట్టుకోరండి, కాలు జారుతున్నాయి. చూడండి కొండలు, లోతైన కొండలు ఉన్నాయి. చూడండి అక్కడ చూడొచ్చు మనం బండ చెరువుని. ఇప్పుడు మనం బండ అక్కడ అన్ని బండ్లు బండ్లు పెట్టి బండ చెరువు అయిపోయింది. కాకపోతే నీళ్ళు వచ్చినాక వాటర్ ఫాల్స్ అన్నీ ఎంత బులక్కడే. ఫస్ట్ వీడియో నేను పంపిస్తాను చూడండి, అది ఎంత గమ్మంట చెప్పుపోయినా పిచ్చగ్గిపోయింది. చిన్న చేయబట్టే పడిపోయేలా ఉన్నాం. ముందు పడిపోయిన పడిపోయాము. నడిచిన అచ్చలు వినాయి. చూడండి ఎనిమిది చదువుతుందో అవర్ అమెండ్ అవుతుంది. తిరిగి మన ప్రదేశానికి వచ్చేసాము. అరే నాకు ఎప్పుడు ఎన్ని మంత్స్ ఉందా. చూడండి మంచి పచ్చ పొలాలు పచ్చడి. అరే డిస్కవరీ, అరే డిస్కవరీలా. అరే దాంట్లో కుక్కలు ఎందుకు కానీ అన్న, దాంట్లో కుక్కలు అన్నా ఎందుకను అని. మీ దాంట్లో వస్తే వదిలేస్తారు రాత్రి పూటనా. ఒక రాయిస్లో ప్రవేశించవచ్చు. ఏది రాయి మంచి తెల్ల పొట్టి ఉంది, అవి రాయేసాము. అది తెలియదు అర్థం కాదు ఇట్లా ఉన్నా అర్థం కాదు. చూడండి అడ ఇలా చేప దాన్ని లోతుకుంటే అన్న ముందంటే మా రామేశ్వరం.